హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ ఎం మల్లారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, మనం ఈరోజు వీడియోలో అడ్వాన్స్డ్ అకౌంటింగ్ నుండి 150 ఎంసీక్యూ సిరీస్లో భాగంగా మరొక టాపిక్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈరోజు వీడియోలో మనం అడ్వాన్స్డ్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్ నుండి కంపెనీ అకౌంట్స్ 1 అనే టాపిక్ నుండి దాదాపు 40 ఇంపార్టెంట్ బిట్స్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ కంపెనీ అకౌంట్స్ 1లో భాగంగా మనం కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే ఇష్యూ ఆఫ్ షేర్స్, డిబెంచర్స్, అండర్ రైటింగ్ అండ్ బోనస్ షేర్స్. ఈ సబ్ టాపిక్స్ను కవర్ చేస్తూ వీటి నుండి దాదాపుగా 40 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ను ఈ వీడియోలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ మొదటిసారిగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అయితే ఈ బిట్ బ్యాంక్ అనేది కేవలం ఎంకామ్ ఎంట్రెన్స్కే కాకుండా ఈ బిట్స్ అనేటి కూడా అదర్ కామర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి, లైక్ కామర్స్ నెట్, సెట్, కామర్స్ జేఎల్, డిఎల్, తర్వాత జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, తర్వాత అదర్ కామర్స్ బేస్డ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఈ బిట్స్ అన్ని కూడా మీకు ఉపయోగపడతాయి. కాబట్టి మీరు అందరు కూడా చూస్తుండండి. ఇక ఎంకామ్ ఎంట్రెన్స్ సంబంధించిన, అంటే సిపి గేట్ ఎంకామ్ ఎంట్రెన్స్ సంబంధించిన 2024 అవేర్నెస్ వీడియోని కూడా నా ఛానల్ అప్లోడ్ చేశాను. అదేవిధంగా ఎంకామ్ ఎంట్రెన్స్ టెస్ట్ 2023 పేపర్ అనాలిసిస్ వీడియోస్ కూడా నా ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. వాటికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని కూడా చూడండి. సో ఇదివరకే ఈ ఎంకామ్ ఎంట్రెన్స్ సిలబస్లోని ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 నుండి మోస్ట్ ఇంపార్టెంట్ 100 బిట్స్కి సంబంధించిన వీడియో కూడా నా ఛానల్లో అందుబాటులో ఉంది. సో దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, వాటన్నిటి కూడా చూడండి. సో కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. సో మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని డిగ్రీ స్థాయి నుండి మీ కామర్స్, అంటే ఏదో ఒక జాబ్ వచ్చేంత వరకు కూడా మీకు అవసరమైన కంటెంట్ అంతా కూడా అందించడానికి ఈ ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ అనేది ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. ఇక ఈరోజు వీడియోలోకి మనం వెళ్దాం. ఇక ఈరోజు వీడియోలో మనం అడ్వాన్స్డ్ అకౌంటింగ్ నుండి ఈరోజు థర్డ్ టాపిక్ అయినటువంటి కంపెనీ అకౌంట్స్, దీన్ని నేను కంపెనీ అకౌంట్స్ 1 అని పెట్టుకున్నాను. ఈ కంపెనీ అకౌంట్స్ 1లో మనం కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే ఇష్యూ ఆఫ్ షేర్స్, డిబెంచర్స్, ఫోర్ ఫీచర్ ఆఫ్ షేర్స్, రీఇష్యూ ఆఫ్ ఫోర్ ఫీటెడ్ షేర్స్, రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్, అండర్ రైటింగ్, ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్. మరి ఈ టాపిక్స్ నుండి ఎన్ని బిట్స్ కవర్ అవుతాయంటే, లాస్ట్ ఇయర్ ఈ మనం ఇప్పుడు సెలెక్ట్ చేసిన టాపిక్స్ నుండి 4 బిట్స్ వరకు కవర్ అయినాయి. సో మనకు 3 to 4 బిట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈరోజు వీడియో నుండి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మరి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటనే మనం చూద్దాం. కమింగ్ టు ఫస్ట్ వన్, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ కంపెనీ ఆర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ డూ మీన్ బై కంపెనీ. వాట్ ఈజ్ ఎ కంపెనీ? ఎ కంపెనీ ఈజ్ ఎ లీగల్ ఎంటిటీ ఫార్మ్డ్ బై ఎ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ టు ఎంగేజ్ ఇన్ ఎ బిజినెస్ ఎంటర్ప్రైజ్ ఇన్ ఎ కమర్షియల్ ఆర్ ఇండస్ట్రియల్ కెపాసిటీ. సో గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఎవరైతే ఒక వాలంటరీగా ఒక లీగల్ ఎంటిటీని ఎస్టాబ్లిష్ చేస్తారో ఒక బిజినెస్ రన్ చేయడానికి, దాన్ని మనం కంపెనీగా పిలుస్తాం. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అని అడిగారు ఇక్కడ. ఏ వాలంటరీ అసోసియేషన్, ఎస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్. బి సెపరేట్ లీగల్ ఎగ్జిస్టెన్స్ ఆర్ ఎంటిటీ, ఇది కూడా ఒక క్యారెక్టరిస్టికే. సి లిమిటెడ్ లయబిలిటీ అండ్ కామన్ సేల్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ కంపెనీ ఈజ్ లిమిటెడ్ లయబిలిటీ. సో ఇందులో ఉన్నటువంటి మెంబర్స్ యొక్క లయబిలిటీ అనేది లిమిటెడ్గా ఉండడం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్గా మనం చెప్పవచ్చు. కామన్ సీల్ అనేది కూడా దీని యొక్క క్యారెక్టరిస్టిక్. కాబట్టి డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్ అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. కమింగ్ టు సెకండ్ వన్, మ్యాక్సిమమ్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈజ్. సో ఇక్కడ మనకు బ్రాడ్లీ వీ కెన్ క్లాసిఫై ద కంపెనీస్ ఇన్ టూ కేటగిరీస్, పబ్లిక్ లిమిటెడ్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్. సో పబ్లిక్ లిమిటెడ్కి వచ్చేసి మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఈజ్ 7 మెంబర్స్, మ్యాక్సిమమ్ దెర్ విల్ బి నో లిమిట్ ఎట్ ఆల్. సో ఎంతమందినైనా మీరు మ్యాక్సిమమ్ తీసుకోవచ్చు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో. వెన్ ఇట్ కమ్స్ టు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఈజ్ 2, మ్యాక్సిమమ్ నెంబర్ ఈజ్ 200. సో ఎర్లియర్ ఇట్ వాస్ 50, బట్ అకార్డింగ్ టు 2013 కంపెనీస్ యాక్ట్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ప్రైవేట్ కంపెనీ హ్యాస్ బిన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 50 to 200. సో ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. కాబట్టి
ఈ నంబర్ నుంచి కూడా మినిమం మ్యాక్సిమం నంబర్ నుండి కూడా మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సో ఇది మళ్ళీ మనం బివేఎంలో కూడా మళ్ళీ ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. అక్కడ ఇక్కడ ఒక క్వశ్చన్ కవర్ చేయడం జరిగింది. కాబట్టి మ్యాక్సిమం నంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈజ్ ఏ 200. సో ఆప్షన్ ఏ 200 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు థర్డ్ వన్, అకార్డింగ్ టు కంపెనీస్ యాక్ట్ 2013, ఏ కంపెనీ కెన్ ఇష్యూ ఏ ప్రిఫరెన్స్ షేర్స్, బి ఈక్విటీ షేర్స్, సి డిఫర్డ్ షేర్స్, డి బోత్ ఏ అండ్ బి. సో ఇక్కడ ఏ కంపెనీ కెన్ ఇష్యూ అంటే ఏ కంపెనీ కెన్ ఇష్యూ వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ షేర్స్ టు ది పబ్లిక్, పబ్లిక్ ఏ రకమైన షేర్స్ ఇష్యూ చేస్తారనే యాంగిల్లో మనం అర్థం చేసుకోవాలి. ఏ కంపెనీ కెన్ ఇష్యూ బోత్ కైండ్స్ ఆఫ్ షేర్స్, దట్ ఈస్ ఏ ప్రిఫరెన్స్ షేర్స్, బి ఈక్విటీ షేర్స్. కాబట్టి డి అనేది బోత్ ఏ అండ్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. కాబట్టి ఏ అండ్ బి అంటే ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్ను కంపెనీ కెన్ ఇష్యూ. కాబట్టి మరి డిఫర్డ్ షేర్స్ ఇష్యూ చేయరాదు అంటే పబ్లిక్ ఇష్యూ చేయరాదు, బట్ దే కెన్ బి ఇష్యూ టు ది ప్రమోటర్స్ ఆఫ్ ది కంపెనీ ఓన్లీ. కాబట్టి ఏ అండ్ బి కరెక్ట్. కాబట్టి ఆప్షన్ డిలో ఉన్నటువంటి బోత్ ఏ అండ్ బి ఇస్ ది కరెక్ట్. ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అన్లెస్ అండ్ అదర్వైజ్ స్టేటెడ్ ఇన్ ద ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ డీమ్డ్ టు బి. ఒకవేళ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో చెప్తే తప్ప, ఒకవేళ ప్రిఫరెన్స్ షేర్స్ అన్ని జనరల్గా ఇచ్చినప్పుడు వాటిని హౌ యూ కెన్ అండర్స్టాండ్, మనం ఎలా వాటిని అర్థం చేసుకోవాలి, హౌ వి షుడ్ డీమ్ ఇట్. సో దాన్ని ఎలా మనం భావించాలనేది క్వశ్చన్. సో ఏ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్, ఎస్ ఇఫ్ దెర్ ఈజ్ నథింగ్ ఈజ్ మెన్షన్డ్ అబౌట్ ద ప్రిఫరెన్స్ షేర్స్ దే కెన్ బి డీమ్డ్ యాజ్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్, బి నాన్ పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్స్, ఎస్ ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్ వన్, సి నాన్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్. ఒకవేళ ప్రిఫరెన్స్ షేర్స్ గురించి ఏం మెన్షన్ చేయనప్పుడు వాటిని ఎలా మనం ట్రీట్ చేయాలంటే, దే కెన్ బి క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్, దే కెన్ బి నాన్ పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్స్, దే కెన్ బి నాన్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్గా మనం ట్రీట్ చేయాలి. ఈ మూడు కరెక్ట్, కాబట్టి ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది ఎబో ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, మనకు చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ ఇచ్చిన వాటిలో కానిది ఏదైనా అడుగుతున్నాడు. ఇట్ ఈస్ ఎ నెగటివ్ క్వశ్చన్, మరి ఏది కాదో చూద్దాం మనం. ఏ క్యుములేటివ్ అండ్ నాన్ క్యుములేటివ్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. ప్రిఫరెన్స్ షేర్స్ క్యుములేటివ్ కావచ్చు, నాన్ క్యుములేటివ్ కావచ్చు. బి సింపుల్ అండ్ సెక్యూర్డ్, ఇట్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. సింపుల్ అండ్ సెక్యూర్డ్ అనేది డిబెంచర్స్లో ఒక టైప్, కాబట్టి ఇది ప్రిఫరెన్స్ షేర్ యొక్క రకం కాదు. సో కాబట్టి ఆప్షన్ బిని మనం కరెక్ట్ చెప్పొచ్చు. అదర్ టైప్స్ ఏంటంటే కన్వర్టబుల్ అండ్ నాన్ కన్వర్టబుల్, రిడీమేబుల్, ఇర్రిడీమేబుల్, ఇవి కూడా ప్రిఫరెన్స్ షేర్స్ యొక్క టైప్స్గా మనం చెప్పొచ్చు. మరి కాంది ఏంటంటే బి సింపుల్ అండ్ సెక్యూర్డ్ అనేటివి ప్రిఫరెన్స్ షేర్స్ ఉండవు, డిబెంచర్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, షేర్ హోల్డర్స్ ఆర్ ఏ ఓనర్స్, బి క్రెడిటార్స్, సి మేనేజ్మెంట్, డి పార్ట్నర్స్. సో జనరల్లీ షేర్ హోల్డర్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. సో కంపెనీ యొక్క రియల్ ఓనర్స్ ఎవరంటే షేర్ హోల్డర్స్. కాబట్టి షేర్ హోల్డర్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ క్యాపిటల్ విచ్ ఈస్ ఆథరైజ్డ్ టు ఇష్యూ బై ఏ కంపెనీ ఈజ్ కాల్డ్ ఏ ఆథరైజ్డ్ క్యాపిటల్, బి నామినల్ క్యాపిటల్, సి రిజిస్టర్డ్ క్యాపిటల్, డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ఇక్కడ ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటే మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ ఏ క్యాపిటల్ ఆఫ్ ఏ కంపెనీ ఈజ్ కాల్డ్ యాజ్ ఆథరైజ్డ్ క్యాపిటల్. ద ఆథరైజ్డ్ క్యాపిటల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నామినల్ క్యాపిటల్. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రిజిస్టర్డ్ క్యాపిటల్. కాబట్టి ఈ మూడు పేర్లు కూడా ఆథరైజ్డ్ క్యాపిటల్కి ఈక్వల్. కాబట్టి ద మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ ఏ కంపెనీ ఈజ్ నోన్ యాజ్ ఆథరైజ్డ్, నామినల్, రిజిస్టర్డ్. కాబట్టి ఈ మూడు ఆప్షన్స్. కాబట్టి ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చార్జ్డ్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒకవేళ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనే సైలెంట్గా ఉన్నప్పుడు యాజ్ పర్ టేబుల్ ఎఫ్ ప్రకారం ఈ కాల్స్ ఇన్ ఏరియాస్ పైన ఎంత ఇంట్రెస్ట్ రేట్ని మనం ఛార్జ్ చేయొచ్చు అని అంటే, సో ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఛార్జ్డ్ యాజ్ పర్ ద టేబుల్ ఎఫ్ ఆన్ ది కాల్స్ ఇన్ ఏరియర్స్ ఈజ్ ఏ 12%, బి 10%, సి 6%, డి 5%. మరి కాల్స్ ఇన్ ఏరియర్స్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే కంపెనీ వెన్ కంపెనీ కాల్స్ ది అమౌంట్ ఫ్రమ్ ది షేర్ హోల్డర్స్ టు బి పేడ్,
వాటిపైన ఇంకా డ్యూ ఉన్నప్పుడు ఇఫ్ ద షేర్ హోల్డర్స్ ఆర్ అనేబుల్ టు పే ద అమౌంట్ ఆన్ కాల్స్ ఆఫ్ షేర్స్ దెన్ సచ్ అమౌంట్ ఈస్ కాల్డ్ యాజ్ కాల్స్ ఇన్ ఏరియర్స్. ఇంకా మనకు షేర్ హోల్డర్స్ నుంచి రావాల్సిన మనీ అన్నమాట. సో కాబట్టి అటువంటి ఏరియర్స్ పైన ఎంతవరకు ఛార్జ్ చేయొచ్చు అనేది టేబుల్ ఎఫ్ ప్రకారం అంటే ఆప్షన్ బి 10% వరకు మనం ఛార్జ్ చేయొచ్చు. సో ఇంకా షేర్ హోల్డర్స్ నుండి ఇంకా మనకు డ్యూ ఉన్నటువంటి అమౌంట్ పైన 10% ప్రకారం మనం ఇంట్రెస్ట్ను ఛార్జ్ చేయొచ్చు అనేది టేబుల్ ఎఫ్ ప్రకారం. నెక్స్ట్ వన్, ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు బి పెయిడ్ యాజ్ పర్ టేబుల్ ఎఫ్ ఆన్ ద కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఈజ్ ఏ 6%, బి 10%, సి 12%, డి 5%. సో ఇక్కడ రెండు ఉన్నాయి, కాల్స్ ఇన్ ఎరియర్స్ ఉంటుంది అంటే వాటాదారుల నుంచి కంపెనీకి రావాల్సిన మొత్తం ఇంకా రాలేదు, కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటే అడ్వాన్స్గా అమౌంట్ వచ్చేసి కంపెనీ వద్ద ఉన్నటువంటి మొత్తాన్ని మనం కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటాం. ఈ కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఏదైతే రిసీవ్ చేసుకుంటారో వాటిని కాల్స్కి అడ్జస్ట్ చేయడం అలాట్మెంట్ కానీ తర్వాత ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, ఫైనల్ కాల్స్ వీటికి అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. అడ్జస్ట్ చేసేంత వరకు కూడా ఈ కాల్స్ ఇన్ అడ్వాన్స్ మనీ పైన షేర్ హోల్డర్స్కి ఒక ఇంట్రెస్ట్ రేట్ పేమెంట్ చేయడం జరుగుతుంది. సో దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్. సో ఆ ఇంట్రెస్ట్ రేట్ ఏంటంటే 12% ప్రకారం షేర్ హోల్డర్స్కి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దీనిపైన కాల్స్ ఇన్ అడ్వాన్స్ అమౌంట్ పైన కంపెనీ 12% ఇంట్రెస్ట్ను పే చేయాలి. దిస్ ఈజ్ యాజ్ పర్ టేబుల్ ఎఫ్. నెక్స్ట్ వన్, సో ఇక్కడ కాల్స్ ఇన్ ఏరియాస్ పైన ఏమో 10%, కాల్స్ ఇన్ అడ్వాన్స్ పైన ఏమో 12% వరకు ఇంట్రెస్ట్ను కాల్స్ ఇన్ ఏరియాస్ పైన ఛార్జ్ చేయాలి అంటే వసూలు చేయాలి. కాల్స్ ఇన్ అడ్వాన్స్ పైన కంపెనీ షేర్ హోల్డర్స్కి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ద వెరీ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే పర్సంటేజ్ రిలేటెడ్, కాబట్టి వీటిని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్ అపియర్స్ ఆన్ ది డాష్ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్ టిల్ ఇట్ ఈస్ రిటర్న్ ఆఫ్. సో ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ అనేది ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు, అది ఎక్కడి వరకు అంటే ఈ ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్ రైట్ ఆఫ్ చేయడం రద్దు చేసేంత వరకు ఏ వైపున చూపిస్తారు అనేది క్వశ్చన్. కాబట్టి ఏ అసెట్స్, బి లయబిలిటీ సైడ్, సి బోత్ ఏ అండ్ బి, డి నన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో జనరల్లీ ద ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్ అపియర్స్ ఆన్ ది అసెట్ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్ అంటిల్ ఇట్ ఈస్ రిటర్న్ ఆఫ్, అంటే దాన్ని రద్దు చేసేంత వరకు ఆస్తుల వైపు చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, జనరల్లీ ద ప్రీమియం ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఇంక్లూడ్ ఇన్ ది ఏ అప్లికేషన్ మనీ, బి కాల్ మనీ, సి అలాట్మెంట్ మనీ, డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ఈ ప్రీమియం ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అనేది ఎందులో కలిసి ఉంటుంది, ఎందులో కలిపి కలెక్ట్ చేయడం జరుగుతుందంటే, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి అలాట్మెంట్ మనీ. ఏదైతే షేర్స్ని ప్రీమియంకి ఇష్యూ చేస్తారో, వాట్ డూ మీన్ బై ప్రీమియం, సో ద షేర్స్ విచ్ ఆర్ ఇష్యూడ్ ఎట్ ద ప్రైస్ విచ్ ఈస్ అబోవ్ ది పార్ వాల్యూ. పార్ వాల్యూ అంటే ఒక 100 రూపీస్ షేర్ వాల్యూ ఉంటే 100 కంటే ఎక్కువగా రేట్కు మనం ఇష్యూ చేసినప్పుడు దాన్ని ప్రీమియం అంటాం. ఆ ఎక్సెస్ అమౌంట్ అనేది ఎందులో కలిపి కలెక్ట్ చేస్తారంటే అలాట్మెంట్ మనీలో కలిపి దాన్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రీమియం అనేది అలాట్మెంట్ మనీలో ఇంక్లూడ్ కావడం జరుగుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు సెక్షన్ 52 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013, ద షేర్ ప్రీమియం మే బీ యూజ్డ్. మరి ఇలా ఎక్సెస్ ఏదైతే పార్ వాల్యూ కంటే ఎక్సెస్కి వచ్చినటువంటి షేర్ అమౌంట్ని మనం ప్రీమియం అంటాం. ఈ ప్రీమియం అన్ని మనం క్యాపిటల్ రిసీట్ అని కూడా మనం పిలవచ్చు. ఆ షేర్ ప్రీమియం అమౌంట్ను వేటికి ఉపయోగించవచ్చు అనేది క్వశ్చన్. సో లెటస్ లుక్ ఎట్ ది ఆప్షన్స్. ఆప్షన్ ఏ, టు ఇష్యూ ఫుల్లీ పేడ్ అప్ బోనస్ షేర్స్. ఎస్ ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్, అంటే షేర్ ప్రీమియం కెన్ బి యూజ్డ్ టు ఇష్యూ ఫుల్లీ పేడ్ అప్ బోనస్ షేర్స్. బి టు రైట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అనేది క్యాపిటల్ ఎక్స్పెన్సెస్, క్యాపిటల్ నేచర్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కాబట్టి వీటిని రైట్ ఆఫ్ అంటే రద్దు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. సి టు రైట్ ఆఫ్ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్స్. ఇది కూడా క్యాపిటల్ లాస్, దీన్ని కూడా రైట్ ఆఫ్ చేయడానికి ఈ షేర్ ప్రీమియం మనం యూజ్ చేయొచ్చు. కాబట్టి ఈ మూడింటి కోసం యూజ్ చేయొచ్చు. కాబట్టి ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు సెక్షన్ 53 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013, ఏ కంపెనీ కెనాట్ ఇష్యూ షేర్స్ ఎట్ డాష్ ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ స్వెట్ ఈక్విటీ షేర్స్ నార్మల్లీ ఇష్యూ టు ఎంప్లాయీస్ అండ్ డైరెక్టర్స్. స్వెట్ ఈక్విటీ షేర్స్ అంటే ఎవరైతే హార్డ్ వర్కింగ్ చేస్తుంటారో ఎంప్లాయీస్ కానీ డైరెక్టర్స్ కానీ వారి కంపెనీ ఇష్యూ చేసే షేర్స్ని మనం స్వెట్ ఈక్విటీ షేర్స్ అంటారు. సో కాబట్టి అకార్డింగ్ టు సెక్షన్ 53 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013, ఏ కంపెనీ కెనాట్ ఇష్యూ షేర్స్ ఎట్
వాట్? ఏ డిస్కౌంట్, బి ప్రీమియం, సి పార్, డి నన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎట్ డిస్కౌంట్. అంటే 53 సెక్షన్ ప్రకారం కంపెనీ షేర్స్ను డిస్కౌంట్కి ఇష్యూ చేయరాదు. ఈ స్వెట్ ఈక్విటీ షేర్స్ తప్ప మిగతా షేర్స్ని డిస్కౌంట్కి ఇష్యూ చేయడానికి లేదు అనేది ఈ సెక్షన్ మనకు చెప్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, వెన్ షేర్స్ ఆర్ ఫోర్ఫీటెడ్, ద ఫోర్ఫీటెడ్ షేర్స్ అకౌంట్ ఈస్ ఏ డెబిటెడ్ విత్ ద అమౌంట్ ఆల్రెడీ రిసీవ్డ్ ఫ్రమ్ ద షేర్ హోల్డర్స్, బి క్రెడిటెడ్ విత్ ద అమౌంట్ ఆల్రెడీ రిసీవ్డ్ ఫ్రమ్ ద షేర్ హోల్డర్స్, సి డెబిటెడ్ విత్ ద అమౌంట్ అన్పెయిడ్, డి క్రెడిటెడ్ విత్ ద అమౌంట్ అన్పెయిడ్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ ఫోర్ఫీటెడ్ షేర్స్ అకౌంట్ అనేది ఏ అమౌంట్ను దీనికి చేస్తారు, యాడ్ చేస్తారంటే ద కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే బి క్రెడిటెడ్ విత్ ద అమౌంట్ ఆల్రెడీ రిసీవ్డ్ ఫ్రమ్ ద షేర్ హోల్డర్స్. మరి ఫోర్ఫీట్ ఎప్పుడు చేస్తారు? వెన్ కంపెనీ కాల్స్ ఫర్ ద అమౌంట్ ఆన్ ఫస్ట్ కాల్ ఆర్ సెకండ్ కాల్, ఇఫ్ ద షేర్ హోల్డర్ ఈజ్ అనేబుల్ టు పే ది కాల్ మనీ, దెన్ హీ షేర్స్ విల్ బి ఫోర్ఫీటెడ్. అంటే షేర్స్ ఏం చేస్తారు, తను ఆల్రెడీ పేమెంట్ చేసినటువంటి అప్లికేషన్ మనీ, అలాట్మెంట్ మనీ లేదా ఏదైనా కాల్ మనీ కూడా ఉన్నట్లయితే దాన్ని మొత్తాన్ని కంపెనీ జప్తు చేసి అతని షేర్స్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అలా జప్తు చేసేటప్పుడు మనం షేర్ ఫోర్ఫీటెడ్ అకౌంట్ అనేది ఒకటి మనం ఓపెన్ చేస్తాం. ఆ అకౌంట్కి ఏం చేస్తామంటే ఆల్రెడీ ఆ షేర్ హోల్డర్ నుంచి కలెక్ట్ అయినటువంటి మనీని ఈ షేర్స్ ఫోర్ఫిటెడ్ అకౌంట్కి క్రెడిట్ చేయడం జరుగుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే డ్యూన్ అమౌంట్నే క్రెడిట్ చేస్తారని చాలామంది అనుకుంటారు. ఈ ఫోర్ఫిటెడ్ అకౌంట్కి, ఫోర్ఫిటెడ్ అంటే జప్తు చేయడం. జప్తు అంటే ఏంటి అర్థం? ఒక షేర్ హోల్డర్ నుంచి ఇదివరకు వచ్చిన మనీని కంపెనీ వద్దనే ఉంచుకోవడం, ఇక మళ్ళీ ఆ షేర్ హోల్డర్స్ యొక్క ఇష్యూ చేసిన షేర్స్ని క్యాన్సిల్ చేసి అతని నుండి వచ్చిన అమౌంట్ అంతా కూడా కంపెనీ వద్ద నిలిపి ఉంచడం లేదా జప్తు చేయడాన్నే ఫోర్ఫిటెడ్ అంటారు, ఫోర్ఫీచర్ అంటారు. కాబట్టి ఆల్రెడీ కలెక్ట్ అయిన మనీని ఈ ఫోర్ఫీటెడ్ షేర్స్ అకౌంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ బి క్రియేటెడ్ విత్ ద అమౌంట్ ఆల్రెడీ రిసీవ్డ్ ఫ్రమ్ ది షేర్ హోల్డర్స్ అనేది కరెక్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఆఫ్టర్ ద ఇష్యూ ఆఫ్ ఫోర్ఫీటెడ్ షేర్స్ బ్యాలెన్స్ ఆఫ్ ద ఫోర్ఫీటెడ్ షేర్స్ అకౌంట్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు. మరి ఫోర్ఫీటెడ్ అమౌంట్ అనేది ఏంటంటే క్యాపిటల్ నేచర్ కాబట్టి, క్యాపిటల్ రిసీట్ కాబట్టి మళ్ళీ వాటిని రీఇష్యూ చేసిన తర్వాత స్టిల్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ బ్యాలెన్స్ ఇన్ ద ఫోర్ఫీటెడ్ షేర్స్ అకౌంట్ దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ఏ సెపరేట్ అకౌంట్. దట్ అకౌంట్ ఈజ్ ఏ షేర్ క్యాపిటల్ అకౌంట్, బి జనరల్ రిజర్వ్ అకౌంట్, సి క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్, డి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్. ఇది చాలా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇదివరకు అడగబడింది. సో ఫోర్ఫీటెడ్ షేర్స్ అకౌంట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ను ఏ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తామంటే క్యాపిటల్ రిజర్వ్, ఎందుకంటే ఇది క్యాపిటల్ రిసీట్ కాబట్టి, క్యాపిటల్ నేచర్ కలిగి ఉంది కాబట్టి ఈ అమౌంట్ని క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, 16th వన్, ఏ రిటర్న్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ డాక్యుమెంట్ అక్నాలెడ్జింగ్ ఏ డెట్ ఇష్యూడ్ అండర్ ద సీల్ ఆఫ్ కంపెనీ కంటైనింగ్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ ది పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రీపేమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ సమ్, ఛార్జ్ ఆన్ ది అసెట్స్ ఆఫ్ ది కంపెనీ ఈజ్ నోన్ యాజ్ ఏ డిబెంచర్స్, బి ప్రిఫరెన్స్ షేర్స్, సి ఈక్విటీ షేర్స్, డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డిబెంచర్స్. కాబట్టి ఆప్షన్ ఏ డిబెంచర్స్ ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు సెక్షన్ 2 సబ్సెక్షన్ 30 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013 డిబెంచర్ ఇంక్లూడ్. సో డిబెంచర్ ఈజ్ ఎన్ అంబ్రెల్లా టర్మ్, ఇట్ ఈస్ ఎ బ్రాడ్ టర్మ్ దట్ ఇంక్లూడ్స్ ఏ డిబెంచర్ స్టాక్, బి బాండ్స్, సి అదర్ సెక్యూరిటీస్, డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. సో డిబెంచర్ అనే పదంలో ఈ మూడు కూడా కలిసి ఉంటాయి. డిబెంచర్ స్టాక్ ఉంటుంది, బాండ్స్ ఉంటాయి, అదర్ సెక్యూరిటీస్ కూడా ఉంటాయి. కాబట్టి ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్ ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద డిబెంచర్స్ విచ్ డు నాట్ క్యారీ ఎనీ సెక్యూరిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ రీపేమెంట్ ఆఫ్ ది ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ కాల్డ్ ఏ సింపుల్ డిబెంచర్స్, బి మార్టిగేజ్ డిబెంచర్స్, సి బేరర్ డిబెంచర్స్, డి రిజిస్టర్డ్ డిబెంచర్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ సింపుల్ డిబెంచర్స్. సింపుల్ డిబెంచర్స్ అంటే ఎటువంటి సెక్యూరిటీ లేకుండా మనం ఇష్యూ చేసినటువంటి డిబెంచర్స్ని మనం సింపుల్ డిబెంచర్స్ అనొచ్చు, లేదా అన్సెక్యూర్డ్ డిబెంచర్స్ అని కూడా మనం వీటిని పిలవచ్చు. కాబట్టి ఆప్షన్ ఏ సింపుల్ డిబెంచర్స్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ డిబెంచర్స్. ఇక్కడ మనకు టైప్స్ ఆఫ్ డిబెంచర్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ కూడా ఉంటాయి. మరి ఇక్కడ టైప్స్ ఆఫ్ డిబెంచర్స్ కానిది ఏంటి అనే నెగటివ్ క్వశ్చన్ ఇది.
So let us look at the options. A, first debentures, it is the correct one. B, participating debentures. C, irredeemable debentures. D, convertible debentures. మరి దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే B, participating debentures యాక్చువల్గా ఉండవు. పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటాయి కానీ పార్టిసిపేటింగ్ డిబెంచర్స్ అనేటివి ఉండవు. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ది రాంగ్ వన్. కాబట్టి ఆప్షన్ బి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ విల్ అపియర్ ఆన్ డాష్ టిల్ ఇట్ ఈస్ రిటర్న్ ఆఫ్. మరి డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అకౌంట్ అనేది ఏ వైపున కనబడుతుంది? ఏ, లయబిలిటీ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్. బి, క్రెడిట్ సైడ్ ఆఫ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సి, అసెట్ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్. డి, నన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే అసెట్ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్. ఎందుకు అలా అంటే దీన్ని ఫిక్టీషియస్ అసెట్స్గా మనం ట్రీట్ చేస్తాం. ఫిక్టీషియస్ అసెట్స్ అన్నీ కూడా వాటిని రైట్ ఆఫ్ చేసేంత వరకు, అంటే రిటర్న్ ఆఫ్ చేసేంత వరకు, రద్దు చేసేంత వరకు వాటిని అసెట్ వైపున చూపిస్తాం. రద్దు అయిన తర్వాత క్లోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అనేది కూడా ఒక రకమైన ఫిక్టీషియస్ అసెట్స్, కాబట్టి దాన్ని అసెట్ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్ వైపు చూపించడం జరుగుతుంది. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద డిబెంచర్స్ మే బీ రిడీమ్డ్. ఏ, బై పేమెంట్ టు డిబెంచర్ హోల్డర్స్. ఎస్, అంటే రిడీమ్డ్ అంటే రీపేడ్ అనమాట. ఎలా రీపేమెంట్ చేస్తాం? పేమెంట్ చేయడం ద్వారా, బై క్యాష్ కానీ లేదా బై చెక్, ఏ రూపంలోనే పేమెంట్ చేయడం ద్వారా రిడీమ్ చేయొచ్చు, అంటే రీపే చేయొచ్చు. సెకండ్ వన్, బై యాన్యువల్ డ్రాయింగ్స్. సో ప్రతి సంవత్సరం కొంత మొత్తాన్ని తీసుకోవడం ద్వారా కూడా వీటిని మనం, అంటే చెల్లించడం ద్వారా కూడా వీటిని రిడీమ్ చేయొచ్చు. సి, బై కన్వర్షన్ ఆఫ్ డిబెంచర్స్ ఇన్ టు షేర్స్ ఆర్ న్యూ డిబెంచర్స్. లేదా డిబెంచర్స్ని షేర్స్గా కన్వర్ట్ చేయడం ద్వారా కూడా రిడీమ్ చేయొచ్చు, లేదంటే న్యూ డిబెంచర్ ఇష్యూ చేయడం ద్వారా కూడా రిడీమ్ చేయొచ్చు. కాబట్టి ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్ అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. సో ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద రేట్ ఆఫ్ అండర్ రైటింగ్ కమిషన్ ఆన్ షేర్స్ మస్ట్ నాట్ ఎక్సీడ్ డాష్ ఆఫ్ ది ఇష్యూ ప్రైస్ ఆఫ్ షేర్స్. ఇక్కడ అండర్ రైటింగ్ ఏంటంటే, వెన్ ఏ కంపెనీ ఇష్యూ షేర్స్ టు ద పబ్లిక్ దెన్ వితిన్ 120 డేస్ ద కంపెనీ షుడ్ గ్యాదర్ కంపెనీ షుడ్ గెట్ మినిమమ్ సబ్స్క్రిప్షన్ ఫ్రమ్ ది పబ్లిక్. సో మినిమం సబ్స్క్రిప్షన్ రావాలి. ఎంతైతే షేర్స్ని ఇష్యూ చేస్తుందో దానిలో మినిమం సబ్స్క్రిప్షన్ అనేది కలెక్ట్ చేసినప్పుడే ఆ కంపెనీ అనేది దాన్ని కంటిన్యూ కావడానికి అవకాశం ఉంటుంది. మరి మినిమం సబ్స్క్రిప్షన్ అనేది 120 డేస్లో రావాలి. అలా రానట్లయితే ఆ కంపెనీ దట్ కెనాట్ గో ఫర్ రిజిస్ట్రేషన్. కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే, ద కంపెనీ విల్ హ్యావ్ వన్ అండర్టేకింగ్ విత్ ద మీడియేటర్స్. ఏంటి మీడియేటర్స్? ఒకవేళ పబ్లిక్ నుండి ఆ మినిమం సబ్స్క్రిప్షన్ రానప్పుడు ఆ షేర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఈ మీడియేటర్ అనేటి వ్యక్తులు ఇందులో ఆ ఇనిషియేషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు? పబ్లిక్ ఫెయిల్ అయినప్పుడు మాత్రమే. సో అలా ఎవరైతే మీడియేటర్స్ ఈ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుంటారో వాటిని అండర్ రైటర్స్ అంటారు. అండర్ రైటర్స్ చందా పూచిదారులు లేదా చందా పూచిదారులు అని వీళ్ళు పిలుస్తారు. అంటే ప్రజలు ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టినప్పుడు ఆ మినిమం సబ్స్క్రిప్షన్ కనీస చందాను చేయడానికి ఎవరితోనైతే ఒప్పందం చేసుకుంటామో వారిని అండర్ రైటర్స్ లేదా చందా పూచిదారులు అని తెలుగులో పిలుస్తారు. సో కాబట్టి మరి వీళ్ళు ఈ చందా పూచి ఇచ్చినందుకు వారి కొంత కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కమిషన్ అనేది ఎంత ఉండాలి అనేది ఇక్కడ క్వశ్చన్. మరి చూద్దాం. సో ద రేట్ ఆఫ్ అండర్ రైటింగ్ కమిషన్ ఆన్ షేర్స్ మస్ట్ నాట్ ఎక్సీడ్ డాష్ ఆఫ్ ది ఇష్యూ ప్రైస్ ఆఫ్ షేర్స్. మనకు ఎంత అయితే షేర్స్ని మనం ఇష్యూ చేసామో ఆ ప్రైస్లో ఎంతవరకు ఉండొచ్చు, ఎంతకు మించి ఉండకూడదు కమిషన్ అనేది క్వశ్చన్. సో ఏ 5%, బి 2.5%, సి 6%, డి 3%. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 5%. అంటే ఇష్యూ చేసిన షేర్ ప్రైస్లో ఈ అండర్ రైటర్స్కి ఇచ్చే కమిషన్ 5%కి మించి ఉండకూడదు. కాబట్టి 5% అనేది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ద రేట్ ఆఫ్ అండర్ రేటింగ్ కమిషన్ ఇన్ కేస్ ఆఫ్ డిబెంచర్స్. ఇప్పటిదేమో మనకు షేర్స్ విషయంలో ఇష్యూ ప్రైస్లో 5% మించి మనం కమిషన్ ఇవ్వకూడదు అండర్ రైటర్స్కి, మరి డిబెంచర్స్ విషయంలో ఎంతకు మించి రాదు. సో ద రేట్ ఆఫ్ అండర్ రైటింగ్ కమిషన్ ఇన్ కేస్ ఆఫ్ డిబెంచర్స్ మస్ట్ నాట్ ఎక్సీడ్ డాష్ ఆఫ్ ది ఇష్యూ ప్రైస్ ఆఫ్ డిబెంచర్స్. ఏ 5%, బి 2.5%, సి 6%, డి 3%. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి 2.5%. యూ కెన్ సింప్లీ రిమెంబర్, ఇన్ కేస్ ఆఫ్ షేర్స్ ద అండర్ రైటింగ్ కమిషన్ షుడ్ నాట్ ఎక్సీడ్ 5%.
ఇన్ కేస్ ఆఫ్ డిబెంచర్స్ ద అండర్ రైటింగ్ కమిషన్ షుడ్ నాట్ ఎక్సీడ్ 2.5%, అంటే 2.5%. ఇలా రెండు అండర్ రైటింగ్ కమిషన్ పర్సంటేజ్ను గుర్తుపెట్టుకోండి. సో దీని నుండి కూడా మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ వన్, నో అండర్ రైటింగ్ కమిషన్ ఈజ్ పేయబుల్ ఆన్ ద షేర్స్ టేకెన్ అప్ బై ది ఏ ప్రమోటర్స్, బి ఎంప్లాయీస్, సి డైరెక్టర్స్, డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. సో కంపెనీ నుండి ఎవరైతే ప్రమోటర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ డైరెక్టర్స్ కానీ షేర్స్ ఇష్యూ చేసినప్పుడు వారు తీసుకున్నప్పుడు అటువంటి షేర్ వాల్యూ పైన అండర్ రైటింగ్ కమిషన్ అనేది పేమెంట్ చేయకూడదు అనేది దీని యొక్క మీనింగ్. సో 24th క్వశ్చన్కి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అప్లికేషన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ పర్టిక్యులర్ అండర్ రైటర్ విత్ స్టాంప్ ఆఫ్ అండర్ రైటర్ ఆర్ కాల్డ్. ఇప్పుడు అండర్ రైటర్ అప్లికేషన్ ఇచ్చినప్పుడు వాటిపైన స్టాంప్ వేసి ఇవ్వడం జరుగుతుంది. సో వాటిని ఏమని పిలుస్తారు? ఏ డైరెక్ట్ అప్లికేషన్స్, బి అన్మార్క్డ్ అప్లికేషన్స్, సి మార్క్డ్ అప్లికేషన్స్, డి నన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో సింపుల్గా స్టాంప్ వేసి ఎవరైతే అండర్ రైటర్ లేదా మీడియేటర్ ఇస్తాడు అప్లికేషన్ దాన్ని మార్క్డ్ అప్లికేషన్ అని పిలవాలి. వితౌట్ ఇచ్చినప్పుడు వాటిని డైరెక్ట్ అప్లికేషన్ లేదా అన్మార్క్డ్ అప్లికేషన్ అని మనం పిలుస్తాం. సో కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో 25th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ సి మార్క్డ్ అప్లికేషన్స్. నెక్స్ట్ వన్, షేర్స్ ఇష్యూడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ద ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ బై వే ఆఫ్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్ అండ్ రిజర్వ్స్ ఆర్ కాల్డ్. సో మనకు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఎటువంటి అమౌంట్ కలెక్ట్ చేయకుండా ఫ్రీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా కంపెనీ యొక్క ప్రాఫిట్స్ను తర్వాత రిజర్వ్లను తర్వాత లాభాలను మూలధనీకరించడం ద్వారా ఏవైతే ఫ్రీగా జారీ చేసే వాటాలను ఏమని పిలుస్తారు? ఏ బోనస్ షేర్స్, బి స్వెట్ షేర్స్, సి రైట్ షేర్స్, డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. సో దీ షేర్స్ ఆర్ కాల్డ్ యాజ్ బోనస్ షేర్స్. వాట్ ఆర్ ద బోనస్ షేర్స్? ద షేర్స్ విచ్ ఆర్ ఇష్యూడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ది ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్. మరి ఎలా ఇస్తాం వీటిని? బై కన్వర్టింగ్ ద ప్రాఫిట్స్ అండ్ రిజర్వ్స్ ఇన్ టు షేర్స్. సో ప్రాఫిట్స్ అండ్ రిజర్వ్స్ని అన్ని కూడా షేర్ క్యాపిటల్లా కన్వర్ట్ చేసి ఫ్రీగా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి మాత్రమే ఇచ్చే వాటిని మనం బోనస్ షేర్స్ అని పిలుస్తాం. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్ విల్ ఏ ఇంక్రీజ్ ద ఇష్యూడ్ క్యాపిటల్ ఆఫ్ ది కంపెనీ, బి కీప్ ద టోటల్ అసెట్స్ అన్చేంజ్డ్, సి కీప్ ద టోటల్ లయబిలిటీస్ అన్చేంజ్డ్, డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. సో మనం ఎప్పుడైతే మనం బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తామో మనకు బ్యాలెన్స్ షీట్లో ఎలా కనపడుతుందంటే ఇది అసెట్ సైడ్, ఇది లయబిలిటీ సైడ్. లయబిలిటీ సైడ్ ప్రాఫిట్స్ అండ్ రిజర్వ్స్ని అన్ని కన్వర్ట్ చేస్తూ మనం షేర్ క్యాపిటల్కి యాడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏం పెరుగుతుందంటే ఇష్యూడ్ క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఈ ప్రాఫిట్స్ అండ్ రిజర్వ్స్ అనేవి డిక్రీజ్ అయిపోతాయి, అంతే. కానీ లయబిలిటీ సైడ్ మార్పు ఉండదు, అసెట్ సైడ్ కూడా టోటల్ అమౌంట్లో ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ ఏ, ఇట్ విల్ ఇంక్రీజ్ ది ఇష్యూడ్ క్యాపిటల్ ఆఫ్ ది కంపెనీ. ఎస్, అంతవరకు ఒక 1 lakh షేర్స్ ఉన్నాయనుకోండి, ప్రాఫిట్స్ రిజర్వ్ కన్వర్ట్ చేసి ఇంకొక 10,000 యాడ్ చేశారు, అప్పుడు 1,10,000 ఇష్యూడ్ క్యాపిటల్గా మారిపోతుంది. కాబట్టి ఇష్యూడ్ క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, దట్ ఈస్ ద కరెక్ట్ వన్. కీప్ ద టోటల్ అసెట్స్ అన్చేంజ్డ్, టోటల్ అసెట్స్లో మొత్తం ఆస్తులు ఎటువంటి మార్పు ఉండదు, మొత్తం లయబిలిటీస్లో కూడా ఎటువంటి మార్పు ఉండదు. సో లయబిలిటీ సైడ్ ఇంటర్నల్గా ప్రాఫిట్స్ అండ్ రిజర్వ్స్ పోయి క్యాపిటల్గా మారిపోవడం జరుగుతుంది, టోటల్లో ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి ఆప్షన్ బి కరెక్టే, ఆప్షన్ సి కూడా కరెక్టే. కాబట్టి మూడు కరెక్ట్, కాబట్టి ఆప్షన్ డి అనేది ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్గా చెప్పొచ్చు. సో డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. దీని నుండి కూడా మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది, ఇది కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిజర్వ్స్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ మేకింగ్ పార్ట్లీ పేడ్ షేర్స్ యాజ్ ఫుల్లీ పేడ్ అప్ షేర్స్. సో మనం బోనస్ షేర్స్ని ఇష్యూ చేసే ముందు ఒక కండిషన్ ఏంటంటే, ఇఫ్ దెర్ ఆర్ ఎనీ పార్ట్లీ పేడ్ షేర్స్ ఇన్ ద కంపెనీ, అంటే కొంత మాత్రమే పాక్షికంగా చెల్లించిన షేర్స్ ఏదైనా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షేర్ వాల్యూ 10 ఉన్నప్పుడు షేర్ హోల్డర్ నుంచి 8 మాత్రమే కలెక్ట్ చేశారనుకోండి, మనం బోనస్ షేర్స్ ఇష్యూ చేయాలంటే ఫస్ట్ పార్ట్లీ పేడ్ షేర్స్ని మనం ఫుల్లీ పేడ్ అప్ షేర్స్గా కన్వర్ట్ చేయాలి. అలా పార్ట్లీ పేడ్ షేర్స్ని ఫుల్లీ పేడ్ షేర్స్గా కన్వర్ట్ చేయడానికి ఏ రిజర్వ్స్ని మనం యూజ్ చేయకూడదు అనేది క్వశ్చన్. సో కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిజర్వ్స్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ మేకింగ్ పార్ట్లీ పేడ్ షేర్స్ యాజ్ ఫుల్లీ పేడ్ అప్ షేర్స్? ఏ క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్, బి సెక్యూరిటీస్ ప్రీమియం, సి డివిడెండ్ ఈక్వలైజేషన్ రిజర్వ్, డి బోత్ ఏ అండ్ బి. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే డి బోత్ ఏ అండ్ బి. క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్ను కానీ సెక్యూరిటీస్ ప్రీమియంను కానీ పార్ట్లీ పేడ్ అప్ షేర్స్ను ఫుల్లీ పేడ్ అప్ షేర్స్గా మార్చడానికి ఈ రెండు రిజర్వ్స్ను ఉపయోగించకూడదు
అనేది ఈ పాయింట్. సో కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద కంపెనీ మస్ట్ ఇంప్లిమెంట్ ద ప్రపోజల్ ఆఫ్ బోనస్ షేర్స్ ఇష్యూ విత్ ఇన్. మరి బోనస్ షేర్స్ ఇష్యూ చేయడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకున్న డెసిషన్ తర్వాత ఎన్ని రోజుల తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి? ఏ 15 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ది బోర్డ్ మీటింగ్ ఎట్ విచ్ షేర్ హోల్డర్స్ అప్రూవల్ ఈజ్ నాట్ నెసరీ. ఒకవేళ షేర్ హోల్డర్స్ అప్రూవల్ నాట్ నెసరీ అయినప్పుడు దాన్ని 15 డేస్లో ఇంప్లిమెంట్ చేయాలి. బి 2 మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ది బోర్డ్స్ మీటింగ్ ఎట్ విచ్ షేర్ హోల్డర్స్ అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్. ఒకవేళ షేర్ హోల్డర్స్ అప్రూవల్ రిక్వైర్డ్ అయినప్పుడు అవసరమైనప్పుడు దాన్ని 2 మంత్స్లో ఇంప్లిమెంట్ చేయాలి. సి 6 మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ది బోర్డ్స్ మీటింగ్. డి బోత్ ఈ అండ్ బి. సో ఇక్కడ 2013 కంపెనీస్ యాక్ట్ ప్రకారం షేర్ హోల్డర్స్ అప్రూవల్ అవసరం లేనప్పుడు 15 డేస్లో ఇంప్లిమెంట్ చేయాలి. షేర్ హోల్డర్స్ యొక్క అప్రూవల్ అవసరమైనప్పుడు దాన్ని 2 మంత్స్లో ఇంప్లిమెంట్ చేయాలి. సో గతంలో ఉన్నటువంటి కంపెనీస్ యాక్ట్ ప్రకారం గతంలో 6 మంత్స్ లోపల ఇంప్లిమెంట్ చేయాల్సి ఉండే, బట్ లేటెస్ట్ యాక్ట్ 2013 యాక్ట్ ప్రకారం మాత్రం ఏబి రెండు కూడా మనకు కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ డి బోత్ ఏ అండ్ బి ఆర్ ది కరెక్ట్ వన్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. సో ఇది కూడా గమనించండి. నెక్స్ట్ వన్, బోనస్ షేర్ షుడ్ నాట్ బి ఇష్యూడ్ విత్ ఇన్ డాష్ మంత్స్ ఆఫ్ ది పబ్లిక్ ఆఫరింగ్. ఒకవేళ కంపెనీ పబ్లిక్ ఆఫర్ చేసినప్పుడు, షేర్స్ను ఇష్యూ చేసినప్పుడు ఎన్ని మంత్స్ లోపల ఈ బోనస్ షేర్స్ని ఇష్యూ చేయరాదు? ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ 12 మంత్స్, బి 6 మంత్స్, సి 24 మంత్స్, డి 3 మంత్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ 12 మంత్స్. అంటే పబ్లిక్ ఆఫర్ చేసిన తర్వాత వెంటనే 12 మంత్స్ లోపల మళ్ళీ ఆ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి బోనస్ షేర్స్ను ఇష్యూ చేయరాదు ఏ కంపెనీ కూడా. 12 మంత్స్ తర్వాత మాత్రమే చేయాలి అనేది దీని యొక్క మీనింగ్. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ప్రిఫరెన్స్ షేర్స్ హ్యావ్ ప్రయారిటీ ఓవర్ ఈక్విటీ షేర్స్ ఫర్. మరి ప్రిఫరెన్స్ షేర్స్ అంటున్నాం, పేరులోనే ప్రిఫరెన్స్ ఉంది, అక్కడ ఆధిక్యత అనేది ఉంటుంది. ఎవరితో కంపేర్ చేసినప్పుడు? ఈక్విటీ షేర్స్తో కంపేర్ చేసినప్పుడు ఏ విషయంలో ఉంటుంది? ఏ పేమెంట్ ఆఫ్ డివిడెండ్ అండ్ రీపేమెంట్ ఆఫ్ క్యాపిటల్, బి ఇంట్రెస్ట్ ఆన్ మనీ ఇన్వెస్టెడ్ ఇన్ కంపెనీ, సి ఓటింగ్ ఇన్ యాన్యువల్ జనరల్ మీటింగ్, డి సబ్స్క్రిప్షన్ ఫర్ న్యూ ఇష్యూ ఆఫ్ షేర్స్. సో ఇక్కడ వేటి విషయంలో ఉంటుందంటే ఆప్షన్ ఏ పేమెంట్ ఆఫ్ డివిడెండ్ అండ్ రీపేమెంట్ ఆఫ్ క్యాపిటల్. ఈ రెండింటి విషయంలో ఈక్విటీ షేర్స్తో పోల్చినప్పుడు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది, ప్రయారిటీ అనేది ఉంటుంది. ఇక్కడ డివిడెండ్లో ఫస్ట్ పేమెంట్ చేయాలి వారికి, ఒకవేళ క్యాపిటల్ రీపేమెంట్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి రీపేమెంట్ చేయాలి. ఈ రెండు విషయాల వరకు ప్రిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి దీస్ షేర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రిఫరెన్స్ షేర్స్. ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, డివిడెండ్స్ ఆర్ యూజువల్లీ పెయిడ్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్. మనకు షేర్ హోల్డర్స్కి డివిడెండ్ డిక్లేర్ చేస్తుంది కంపెనీ, ఏ క్యాపిటల్ పైన ఒక పర్సంటేజ్గా ఈ డివిడెండ్ డిక్లేర్ చేస్తారు? సో ఏ ఆథరైజ్డ్ క్యాపిటల్, బి పెయిడ్ అప్ క్యాపిటల్, సి కాల్డ్ అప్ క్యాపిటల్, డి నెట్ ప్రాఫిట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి పెయిడ్ అప్ క్యాపిటల్. సో ఇప్పుడు ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటే మ్యాక్సిమం క్యాపిటల్ ఆఫ్ ది కంపెనీ, పెయిడ్ అప్ క్యాపిటల్ అంటే కరెక్ట్ ఎంతమంది పేమెంట్ చేస్తారనేది ఎగ్జాక్ట్ క్యాపిటల్ మనం పెయిడ్ అప్ క్యాపిటల్ అంటాం. కాల్డ్ అప్ క్యాపిటల్ అంటే కాల్డ్ అప్ క్యాపిటల్ మనం కాల్ చేసినప్పుడు కొంతమంది షేర్ హోల్డర్ పేమెంట్ చేయరు, వాటిని కాల్స్ ఇన్ ఏరియర్స్ అంటారు. ఈ కాల్డ్ అప్ క్యాపిటల్ నుండి కాల్స్ ఇన్ ఏరియర్స్ మైనస్ చేస్తే వచ్చేదాన్ని పెయిడ్ అప్ క్యాపిటల్ అంటారు. ఎవ్రీ టైం కంపెనీ పెయిడ్ అప్ క్యాపిటల్ పైన ఒక పర్సంటేజ్గా డివిడెండ్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, డిబెంచర్ హోల్డర్స్ హ్యావ్ రైట్స్ టు రిసీవ్ డాష్ ఈవెన్ ఇఫ్ దేర్ ఈజ్ నో ప్రాఫిట్. మరి ప్రాఫిట్ లేనప్పటికీ డిబెంచర్ హోల్డర్స్కి ఏం రిసీవ్ చేసుకోవడానికి రైట్ ఉంటుంది? అంటే ఏ డివిడెండ్, బి కమిషన్, సి ఇంట్రెస్ట్, డి బోనస్. సో ద కరెక్ట్ ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సి ఇంట్రెస్ట్. సో నార్మల్లీ కంపెనీ విల్ పే ఇంట్రెస్ట్ ఆన్ ది డిబెంచర్స్ ఎట్ ఎ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈవెన్ ఇఫ్ ద కంపెనీ డజంట్ ఎర్న్ ఎనీ ప్రాఫిట్. ప్రాఫిట్ సంపాదించినప్పుడు కూడా ఒక ఫిక్స్డ్ రేట్ ప్రకారం డిబెంచర్ హోల్డర్స్ పైన కంపల్సరీగా ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాల్సింది. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ 34th వన్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ షుడ్ హ్యావ్ ఏ మినిమం పేడ్ అప్ క్యాపిటల్ ఆఫ్ ఏ ₹5 lakhs, బి 1 lakh, సి 10 lakhs, డి 50 lakhs. సో ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ మినిమం క్యాపిటల్ ఎంత అంటే ₹5 lakhs గా చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ ఏ 5 lakhs ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ షుడ్ హ్యావ్ ఏ మినిమం పేడ్ అప్ క్యాపిటల్ ఆఫ్ ఏ ₹10 lakhs, బి ₹1 lakh, సి 5 lakhs, డి 20 lakhs. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బి 1 lakh. సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ షుడ్ హ్యావ్ ఏ మినిమం పేడ్ అప్ క్యాపిటల్ ఆఫ్ 1 lakh rupees.
మినిమం 1 lakh మెయింటైన్ చేయాలి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. ఇక 36th క్వశ్చన్ ఏంటంటే, ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, మన 2023 సిపికెట్ ఎంకామ్ ఎంట్రన్స్లో ఇది కవర్ చేయడం జరిగింది. ఆల్రెడీ పేపర్ అనాలిసిస్లో కూడా ఈ క్వశ్చన్ నేను అనాలిసిస్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం. ప్రీమియం ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఈజ్ షోన్ ఆన్ విచ్ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్. ప్రీమియం ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అనేది క్యాపిటల్ రిసీట్ కాబట్టి ఈ క్యాపిటల్ రిసీట్ని మనం లయబిలిటీ సైడే చూపిస్తాం. కాబట్టి ఆప్షన్ బి లయబిలిటీ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్. సో ప్రీమియం ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ విల్ బి షోన్ ఆన్ లయబిలిటీ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ ఇంకొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏంటంటే 2023లో కవర్ అయింది ఇది కూడా. 37th క్వశ్చన్, ఫోర్ఫీచర్ ఆఫ్ షేర్స్ రిజల్ట్స్ ఇన్ ది రిడక్షన్ ఆఫ్. ఈ షేర్స్ ఫోర్ఫీట్ చేసినప్పుడు ఏ క్యాపిటల్ రెడ్యూస్ అవుతుంది? ఏ పేడప్ క్యాపిటల్, బి ఆథరైజ్డ్ క్యాపిటల్, సి ఫిక్స్డ్ అసెట్స్, డి రిజర్వ్ క్యాపిటల్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏ పేడప్ క్యాపిటల్. ఎందుకు పేడప్ క్యాపిటల్ అంటే, ఆల్రెడీ పేడప్ క్యాపిటల్లో ఈ ఫోర్ఫీటెడ్ షేర్స్ సంబంధించి ఆల్రెడీ అమౌంట్ కలెక్ట్ అయ్యి అక్కడ ఉంటుంది. మనం ఫోర్ఫీట్ చేసినప్పుడు ఆ కలెక్ట్ అయిన అమౌంట్ని మనం షేర్ ఫోర్ఫీటెడ్ అకౌంట్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. కాబట్టి దాన్ని పేడప్ క్యాపిటల్ నుంచే మనం రెడ్యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ పేడప్ క్యాపిటల్ ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ ఇంకొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, 38th క్వశ్చన్, డిస్కౌంట్ అలౌడ్ ఆన్ ద రీఇష్యూ ఆఫ్ ఫోర్ఫీటెడ్ షేర్స్ ఈజ్ డెబిటెడ్ టు. ఒకవేళ మనం ఫోర్ఫీటెడ్ షేర్ను రీఇష్యూ చేసేటప్పుడు ఆ ఇచ్చే డిస్కౌంట్ అనేది లాస్ మనకు. ఆ ఫోర్ఫీటెడ్ షేర్స్ రీఇష్యూ చేసేటప్పుడు ఇచ్చే డిస్కౌంట్ అనే లాస్ను ఏ అకౌంట్కి డెబిట్ చేస్తామని అడుగుతున్నారు. ఏ షేర్ క్యాపిటల్ అకౌంట్, బి షేర్ ఫోర్ఫీచర్ అకౌంట్, సి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, డి జనరల్ రిజర్వ్ అకౌంట్. సో ఈ ఫోర్ఫీటెడ్ షేర్స్ను రీఇష్యూ చేసేటప్పుడు ఇచ్చే డిస్కౌంట్ అనే లాస్ను మనం షేర్ ఫోర్ఫీచర్ అకౌంట్లో కొంత అమౌంట్ ఉంటుంది ఆ అమౌంట్ నుంచే మనం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దస్ ద డిస్కౌంట్ అలౌడ్ ఆన్ రీఇష్యూ ఆఫ్ ఫోర్ఫీటెడ్ షేర్స్ విల్ బి డెబిటెడ్ టు షేర్ ఫోర్ఫీచర్ అకౌంట్ ఓన్లీ. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఇఫ్ కంపెనీ ఇష్యూస్ బోనస్ షేర్స్. ఏ బోనస్ షేర్స్ ఈజ్ అన్ ఇన్కమ్, ఇట్ ఈస్ రాంగ్ వన్. బి టోటల్ మార్కెట్ వాల్యూ కమ్స్ డౌన్ ఆఫ్టర్ బోనస్ ఇష్యూ, ఇట్ ఈస్ రాంగ్ వన్. సి పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఇంక్రీజెస్ విత్ ద ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్, దట్ ఈస్ ద కరెక్ట్ వన్. డి ఫండ్స్ ఫ్లో ఈజ్ ఎఫెక్టెడ్ అడ్వర్స్లీ డ్యూ టు బోనస్ ఇష్యూ. ఫండ్స్ ఫ్లో అనేది ఏ విధంగా ఎఫెక్ట్ కాదు. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే సి పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఇంక్రీజెస్ విత్ ద ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇది కూడా 2023 ఎంకామ్ ఎంట్రన్స్లో కవర్ చేయడం జరిగింది. సో ఇది కూడా చూడండి. ఇక లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోలో 40th, డిఫర్డ్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ టు ఏ ప్రమోటర్స్, బి ఎంప్లాయీస్, సి డైరెక్టర్స్, డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. మనకు తెలుసు డిఫర్డ్ షేర్స్ ఆర్ నార్మల్లీ ఇష్యూడ్ టు ది ప్రమోటర్స్ ఆఫ్ ది కంపెనీ ఓన్లీ. కాబట్టి ఆప్షన్ ఏ ప్రమోటర్స్ ఈజ్ ది కరెక్ట్ వన్. సో డియర్ స్టూడెంట్స్, ఇవి మనం కంపెనీ అకౌంట్స్ 1 నుండి ఇష్యూ ఆఫ్ షేర్స్, డిబెంచర్స్, ఫోర్ ఫీచర్ ఆఫ్ షేర్స్, రిడీమేబుల్ డిబెంచర్స్, రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ అంటాం, తర్వాత బోనస్ షేర్స్ ఇష్యూ అనేది ఈ టాపిక్స్ నుండి మొత్తం 40 bits కవర్ చేయడం జరిగింది. ఇందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం కవర్ చేసాం. ఈ బిట్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా మీరు మంచి స్కోర్ సాధిస్తారు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని డిగ్రీ స్థాయి నుండి ఉద్యోగం వచ్చేంత వరకు మీకు అవసరమైన బిట్స్ అన్ని కూడా అందించడానికి నేను ఎప్పుడు ప్రయత్నం చేస్తాను. కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.